అలాగే జిల్లా ట్రెజరర్ మల్లికార్జున్ గారికి యూనిట్ 2 అధ్యక్షులు బాలమురళి కృష్ణ గారికి యూనిట్ కార్యవర్గ సభ్యులు యూనిట్ 2 కార్యవర్గ సభ్యులు మరి గౌరవ పెన్షన్లందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు చేయవలసి ఉంటుంది. మరి మధ్యలో ఏదైతే పేపర్లో న్యూస్ వస్తుంది మా పెన్షనర్స్ ఒకవేళ లైఫ్ సర్టిఫికేట్ ఉంటే ఓటీపీ అడుగుతుంది, ఓటీపీ వాళ్ళకి తెలిసిపోతే కొన్ని పైసలు డ్రా చేస్తున్నట్టు కూడా మనం విన్నాం. మరి అలాంటి ఇబ్బంది పాలు పెన్షనర్లకు కాకూడదనే ఉద్దేశంగానే జిల్లా సంఘం తరఫున మనం ఒక కంప్యూటర్ కొని లైఫ్ సర్టిఫికేట్ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి అన్ని తర్వాత పెన్షన్స్ బయోడాటా కూడా ఇక్కడనే మనం చేసుకోవాలనే ఉద్దేశంగా మరి మనం కంప్యూటర్ ఉన్న చేపల్లి ఉన్న సంఘం బ్రహ్మదేవుల సంఘం మరి జిల్లాకు వచ్చినట్టుంటే 8 యూనిట్స్ అంటే మెట్పల్లి, కురుట్ల, రాయికల్, ధరంపురి, మల్యాల, కొడిమాలు యూనిట్స్ మన జిల్లా సంఘము టోటల్ మన జిల్లాలో ఉన్నటువంటి 4700 మంది పెన్షనర్స్లో 4200 మంది మన సభ్యత్వం మన సంఘంలో సభ్యత్వం కలిగి ఉన్నారు. మిగతా వారు ఏదైతే కొంతమంది ఓల్డ్ ఏజ్ వల్ల ఫ్యామిలీ పెన్షన్స్ కాలేదు వాళ్ళని కూడా మనం పెన్షన్గా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అనేది మా యొక్క విన్నపం. ఇక పేరంటుంటే ఈ బిల్డింగ్కు సహకరించినటువంటి చాలా పెద్దలు ఉన్నారు. మరి దీని కొరకు ప్రయత్నం చేసినటువంటి సీనారాయణ సార్ గారు, తర్వాత ఇతరత పెద్దలు మరి వారు అప్పుడు చాలా ప్రయత్నం చేసి మనకి భవనం కానీ ఈ సంఘం కానీ మనకు సాధించడంలో చాలా కృషి చేశారు. మరి గౌరవ పెన్షన్లు కూడా కొంత చందాలు ఇచ్చి ఇలాంటి బిల్డింగ్ ఈ నిర్మాణానికి మరి వారి సహకార సార్ మధ్య ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా దాదాపు 50-80 మంది డైలీ వస్తారు సార్. డైలీ అటెండ్ రిజిస్టర్ కూడా కొని డిటిఓ గారితో ఎస్టీఓ ఆల్ ఎస్టీఓ అనుకొని మరి గౌరవ పెన్షన్ సభతో ఇక్కడ ఒక మనం మీటింగ్ ఏర్పాటు చేసి మరి మనకు సంబంధించినటువంటి పెన్షనర్లు వివిధ యూనిట్లలో ఎస్టీఓ గారి నుంచి ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా మనం ఒక డిటిఓ ఎస్టీఓ సాల్ యూనిట్స్ అధ్యక్ష కార్యదర్శితో మనం ఒక మీటింగ్ పెట్టాలనుకున్నాం. ఆ విషయంలో కూడా డీటీ వారితో సంప్రదించాం. వాళ్ళు జనవరి 2 తర్వాత వాళ్ళు మనకు ప్రయమించారు. అట్టి విషయంలో మా పెన్షనర్కి ఎలాంటి నేను ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో ఉన్నప్పుడు అప్పుడే పెన్షనర్స్ ఆరోగ్యం గురించి ఆలోచన చేసి యశోద హాస్పిటల్ నుంచి టీం వచ్చి ఓన్లీ పెన్షనర్స్ కోసమే ఉమెన్స్ జీవిత కళాశాలలో ఒకసారి పెద్ద క్యాంప్ పెట్టి ఆ టైంలో మధుయాజ్ గౌడ్ గారు ఇంటికి వచ్చారు. పార్టీ ఏదైనా కానీ వారు నాకు నిజాం కాలేజీలో సీనియర్ ఉండే, మంచి ఫ్రెండ్షిప్ ఉండే. అప్పుడు అడిగిన డబ్బులు ఇవ్వగానే ఎంతనో 5 లక్షలు ఎంత కూడా మంజూరు కూడా ఇప్పుడు నేనే ప్రపోజ్ చేసి అప్పుడు ఇలాంటి సందర్భం మీతో నాకు అనుబంధం. అనుకోకుండా రాజకీయాలకు వచ్చినాం, ఓడిపోయినాం, గెలిచినాం. ఇక గెలిచినప్పటికెళ్ళి ఇక మీకు కట్టాలి నాకు కట్టాలి. కరోనా ఏం చేస్తాం ఏం చేస్తాం చెప్పి అయినా కానీ మీ అందరి అభిమానంతో అంతా భారీ మేట వచ్చింది. మరి వైద్య వృత్తి గురించి ఏచేసంటే మీరు చూసారు, ఇదే హెల్త్ కార్డు తీసుకొని మీరు చాలా హాస్పిటల్లోకి పోగానే కంటి ఆపరేషన్ అనగానే ఈ వద్దాం ఆ వద్దాం 5000 ఎక్కిస్తావా 10000 ఎక్కిస్తామని వస్తాం. నా దగ్గర అయితే నాకు తెలిసి అట్లాంటివి జరగదు. ఒక ట్రెండ్ నేను ఈ మధ్యలో వదిలేసాక చెప్పి స్పెషల్ ఏంటంటే 4 3 కుదిరేసాం హాస్పిటల్లో మామూలుగా. అంటే ఎప్పుడైనా కానీ నా దగ్గర హెల్త్ కార్డు తీసుకున్నట్లయితే
రీఎంబర్స్మెంట్ ఉన్నప్పుడు నాకు ఏ చేసి రాకముందు మీకు 2-3 వేలు ఖర్చు అవుతుంది హైదరాబాద్ అటు ఇటు అని ఆ 2-3 వేలు తక్కువ తీసుకొని బిల్ ఇస్తుంది. నేను 14 వేలు అయ్యేస్తుంది. నేను 10-12 వేలు తీసుకుంటున్నాను. నెలకు కూడా ఎక్కువ వేయాలి. అట్లనే ఇక్కడ కొన్ని హాస్పిటల్ ఉన్నాయి, ఇప్పుడు కూడా ఈహెచ్ఏ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మీరు కొన్ని పెద్దవాటికి ఇబ్బంది ఉంటుంది, ఓకే అక్కడ వరకు పోతాం. ఇవాళ నేను ఇక్కడ అంటే బ్రాండ్ అంబాసిడర్ కాదు, ఏదో ఒక కూడా మాకున్న హాస్పిటల్ కాబట్టి డాక్టర్ నరారి గారు ఉన్నారు సోదరు, ఖచ్చితంగా నేను దగ్గర ఉండి చేయిస్తాను. 1 రూపాయి 10 కూడా ఈహెచ్ఏస్తాను. అదేవిధంగా ఏటీఎం హాస్పిటల్ మీరు అనుకుంటున్నారు కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా చాలా బాగానే, ఓకే మీకు నచ్చకపోవచ్చు ఎందుకంటే పెన్షన్ ప్రతిమ చెలిమేడ అపోలో ఇక్కడి వరకు నిమ్స్ అన్ని హాస్పిటల్లో కూడా మన పరిధిలో చేయడానికి నేను ఎల్లవెల్లా అందుబాటులో ఉంటా డాక్టర్గా. మెయిన్గా మీకు ఏజ్డ్ పర్సన్స్ కాబట్టి ఈ ప్రాబ్లం ఉంటుంది. రెండు మీరు సర్కార్ దాఖలు ఉంటే ఇక్కడ ఇవ్వండి, మీకు వాళ్ళే కార్లో తీసుకపోతారు, 24 గంటల్లో రిపోర్ట్ వస్తుంది. గాంధీనగర్లోనే మా అంచనా గాంధీనగర్లో ఇవ్వాలి, ఇస్తే అక్కడే ఇస్తాం. మీరు మిషన్ కాంపౌండ్ దిక్కుంటే అక్కడ ఇవ్వండి, మీకు రిపోర్ట్ మీకే వస్తుంది. మా నరసింహ సార్ రాయకల్ ఇస్తే, నిరంజన్ భాయ్ రాయకల్ ఇస్తే రాయకల్ రక్తం తీలు వచ్చింది. అంటే జగిత్యాల కళాశాల చూసిన కావచ్చు తెలంగాణ కథనంగా 150 సీట్లు అనేది టోటల్కి ఇప్పుడు 1150 వచ్చినాయి. మజిరాలకు 50 తగ్గినాయి. అన్ని గుడి ఆవిడ ఒకటి మెల్లగా నాందీలో పట్టింది, కానీ మనది మాత్రం ఫస్ట్ వచ్చింది. అంటే మీ బిడ్డగా మీ సోదరుడిగా గెలిచిన నేను ఎంత నిబద్ధతతోటి పనిచేస్తాను. మరి అదేవిధంగా మీకు పెద్దలైన మీకు నా మిత్రుడు పెద్దవాళ్ళు ఉన్నాడు, ఉద్యోగ వయసులో పెద్ద, నా క్లాసులు అందరికీ చిన్నవాళ్ళు ఆ క్లాసులే నేను చిన్న మంచాల కృష్ణ గారు కూడా చిన్న చిన్న కనబడుతుంది కానీ ఆయనకంటే కూడా నేను నేర్చున్నాను. నేను సేవ చేయడానికి దీంట్లో వచ్చిన ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు ముందుగా ఒక మాట ఇచ్చి ఇంకా రెండు చెట్టు చెప్తాను. జాగ్రత్త లేదు పై మరి పాత బిల్డింగ్ ఎక్కడం మీదేమో అంతరాలంతరం లేపు అవుతుందో కాదు, పైన మంచిగా ఎక్స్టెన్షన్ 1-5 లక్షలు ఇస్తే బాగాలేవు డబ్బులు ఒకరోజు సిపిఓ ఆఫీస్ నేను ఇదే బాధ్యత 5 లక్షలు తెచ్చి ఇచ్చి పైన మంచిగా వేసి మనం ముందట వేసినట్టు వేస్తే కుళ్ళని కుల్ల కూసవచ్చు, రెండు కలిపితే కూసవచ్చు కదా, గాలి వెళ్తూ మంచిగా మంచి కూసవచ్చు. రాత్రి దానికోసం వస్తాం, కోర్టు ఐదింటికి బంద్ అవుతుంది కదా, ఐదింటికి రాత్రి ఫ్రీగా కూర్చొని క్యారం బోర్డు ఆడుకోవచ్చు. అంతకంటే ఏం పని చేయరు, వేరే పని ఏముండదు, తప్పుడు పని ఏం చేయరు. ఇంకా రెండో విషయానికి వస్తే ఇక ఇన్కమ్ ట్యాక్స్ విషయం చెప్పింది, దాని గురించి మాట్లాడితే నేను ఇంకో ప్రభుత్వాన్ని విమర్శించాల్సి వస్తుంది. నాకు పాజిటివ్ థింకింగ్ తప్ప నేడు లేదు. విధి లేని పరిస్థితుల్లో ప్రతిసారి ప్రభుత్వం తిడితే, ప్రతిసారి కవితమైన తిడితే, ఇక ప్రతిసారి తిడితే ఇక అప్పుడు ఇప్పుడు నాకు అనాల్సి వస్తుంది. తప్ప మీకు తెలిసిపోవచ్చు మా నాన్నగారు కూడా అంత సీనియర్ అడ్వకేట్, ఇంకో అడ్వకేట్ గురించి మాట్లాడగానే నేను అడిగినా పాజిటివ్గా తన పని తాను చేసుకోబోతుంటే ఇవ్వాలకి ఇన్నోరో ఇద్దరు పెద్ద మనుషులు కలుతామని చెప్పకపోతే రత్నకర్ గారిది శిలావేగం పెడితే వాళ్ళ కుటుంబ సభ్యులు కలుస్తాను పోతాం. ఇక వాళ్ళు పాటే మనమో పాటే నేను పోలే. ఇప్పటివరకు మా నాన్న 89వ సంవత్సరం 62 సంవత్సరాలు ప్రాక్టీస్ మొన్న జూన్ కంప్లీట్ అయింది. 62 సంవత్సరాలు ప్రాక్టీస్ హాస్పిటల్ కూర్చున్నారట ఫైల్ అవ్వలో కేసు ఇస్తే. నేను అట్లనే నా వైద్య వృత్తిలో కూడా వేరే డాక్టర్లు విమర్శించడు, ఇంకో కళా డాక్టర్ అందరితో ఒక సత్సంబంధాలతో ఉన్నా. సో ఇప్పుడు రాజకీయంగా కూడా నేను అది విమర్శించకుండా అది మా పరిధిలో లేని పని. కానీ మా ముఖ్యమంత్రి గారు ఇదివరకు నివేదించారు, మేము దేశంలో ఎక్కడ ఇవ్వనంత శాలరీస్ కావచ్చు ప్రతిదీ కూడా ఇస్తూ ఉన్నాం, ఇవన్నీ చేస్తున్నాం, మీరు కూడా చేయండి అని చెప్పి ఇదివరకే లెటర్ రాసినని చెప్పి వివిధ సందర్భాల్లో వారు చెప్పారు. అది ఆ స్థాయి పరిధి నేను మాట్లాడదలుచుకోలేదు. మరి ఆ పార్లమెంట్ సభ్యుడు ఎప్పుడు కనవాడిని కనవాడు కానీ మనం కనబడితే దొరికించుకొని చెప్పుకోండి, చేస్తే సంతోషం. ఎందుకంటే ఇప్పటివరకు అయితే ఒకటి మీరందరూ కూడా బాధ్యత ద్వారా ఇంతకుముందు మిత్రులు పెద్దలు రవీందర్ గారు చెప్పారు వచ్చింది మీరు చూసారు, ప్రజల పరిపాలన సౌలభ్యం వైద్యం విషయంలో ఈ రకంగా లాభమైంది, విద్యా విషయంలో 1st క్లాస్ నుంచి ఇవాళ 8th క్లాస్ వరకు ప్రతి స్కూల్ ఇంగ్లీష్ మీడియం అయింది, మన ఊరు మనబడి కార్యక్రమాలు స్టార్ట్ అయింది. ఈరోజు మన కార్యదర్శి కరణ మేడం టుడే షీఈస్ ఇన్ జగిత్యాల. జగిత్యాల అంటే తెలంగాణ చిన్న రాష్ట్రం ఏర్పడడం వల్ల మీ అందరి సహకారం ఉద్యమ ఫలితం. ఇవాళ
సెక్రటరీ గారు మన ఊరు మనబడి కార్యక్రమాలు చూడడానికి ఇక్కడికి వచ్చింది. అసలు ఒకటి ఆలోచన చేయాలండి, అందరూ కూడా చాలాసార్లు మాట్లాడుతుంటారు, రిటైర్డ్ టీచర్లు ఒకటే మాట మాట్లాడుతూ ఉంటారు, డిఎస్సీ పెట్టలేదు. కానీ ఒక్కొక్క ప్రభుత్వానికి కొన్ని ప్రత్యేకమైన ఐడియాలజీ ఉండొచ్చు, కొన్ని మేనిఫెస్టోలో కొన్ని ఉంటాయి. కేజీ టు పీజీ నిర్బంధ విద్యార్థులు కొట్టుకుని పెట్టడం, కానీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశాం. అలా భారతదేశంలో ఎక్కడ లేడని 1000 పైన పాఠశాలలు ఏర్పాటు చేశాం. 1000 పైన పాఠశాలలు ఏర్పాటు చేయడమే కాదు, అక్కడ ఇంగ్లీష్ బోధన, మంచి భోజనం పెడుతూ వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచించండి. ఆ తరం అయిపోయేంత వరకు ఒక బాలికల జూనియర్ కళాశాల, ఒక బాలికల బాయ్స్ కళాశాల. కానీ ఇంత తక్కువ టైంలో ఎవరన్నా ఆలోచించారు? ఇంకెన్ని జూనియర్ కళాశాల లక్ష్యం మీరు ఎవరైనా చెప్పగలరు? ఒక్కసారి చెప్పాల్సి చెప్పు, నాకు తెలిసి చెప్పలేదు. ఎందుకంటే ఆలోచిస్తున్నాను, మైనారిటీలకు అమ్మాయిలకు జూనియర్ కళాశాల వచ్చింది, అబ్బాయిలకు వచ్చింది. బీసీలకు బాయ్స్ జూనియర్ కళాశాల వచ్చింది, ఎస్సీలకు అమ్మాయిల జూనియర్ కళాశాల వచ్చింది. ఇంత తక్కువ టైంలో 4 జూనియర్ కళాశాల, ఎస్సీలకు మహిళా డిగ్రీ కళాశాల జగిత్యాల. ఇవన్నీ నేను చెప్పేది జగిత్యాలకే. జగిత్యాల స్థలం లేక కొరట్లో పెట్టారు. ఇప్పుడు నేను షిఫ్ట్ చేయిస్తున్నాను, మన కొల్లపల్లి రోడ్లో ఫంక్షన్ అయింది, డాక్టర్ ఆర్యన్ హాస్పిటల్ వాళ్ళు. అంటే ఆలోచన చేయండి, విద్య గురించి ఎంత ఆలోచిస్తుంది ప్రభుత్వం అనేది? బీసీ గురుకుల పాఠశాలలు, బాయ్స్కు, గర్ల్స్ అల్లిపూర్లో, లక్ష్మీపూర్లో ఎస్సీ గురుకుల పాఠశాలలు, అమ్మాయిలకు బాగున్నారు. మైనార్టీ గురుకుల పాఠశాల స్కూల్స్ ఒకటి అక్కడ మన కిలకడ, ఇంకొకటి కొల్లపల్లి రోడ్ అదేవిధంగా జూనియర్ కళాశాలలు, ఒక డిగ్రీ కళాశాల. అంతకుముందు ఒక్క డిగ్రీ కళాశాల రావాలంటే ఎన్ని దశాబ్దాలు పెట్టింది? ఒక్క జూనియర్ కళాశాల రావాలంటే ఎన్ని దశాబ్దాలు పెట్టింది? అసలు ఎన్నడని ఆలోచన చేసిందా మీరు అందరూ? ఒక్కసారి పెద్దలుగా ఇవాళ ఇంతమంది సిస్టర్లు సేవలు అందిస్తారు, వైద్యం గురించి మాట్లాడుతున్నారు. ఒక మీరు బాగా కొద్దిగా ఆర్థికంగా మంచి ప్రవేశపెట్టాం. వివిధ బడులు, బలహీన వర్గాలు, మీ బంధుమిత్రులు ఎందరో ఉన్నారు, నా బంధుమిత్రుల్లో సర్కార్ దవాఖాన కొత్త 20 మంది 30 మంది సిస్టర్లు డబ్బు. ఇవాళ తెలంగాణ ఖచ్చితంగానే కదా శాంక్షన్ చేసి వదిలిపడేస్తే ఇలా నర్సింగ్ కళాశాలకు స్థలం ఇచ్చి భవన నిర్మాణం చేయించింది. నేను కైతే మా కదా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. దాని వలన ఒక్కొక్క బ్యాచ్కు 40 మంది స్టూడెంట్స్ తోటి 160 మంది విద్యార్థులు సేవ చేస్తున్నారు. డాక్టర్లు అంటే ఇమీడియట్గా స్టడీ చేస్తే రేపు 150 డాక్టర్లు పనిచేసే ఉంటుంది. సేవ చేస్తూ వాళ్ళకు విద్య నేర్పే తీసుకురమ్మలు అలా 40 మంది ఎక్కువ వచ్చింది. అంటే 200 మంది సిస్టర్స్ సేవ చేస్తున్నారు కదా. అదేవిధంగా వ్యవసాయ విద్యకాల చూడండి, 20 కోట్లు థింగ్ ఆడియో విజువల్. నిన్న కూడా కిసాన్ మేళా చేస్తే ఎవ్రీథింగ్ లైవ్ యూట్యూబ్లో ఇక్కడ మాట్లాడింది ప్రపంచం అంతా లైవ్ పెట్టాను. అంటే మీరందరూ విద్యావంతులు కాబట్టి నేను ఈ విషయాన్ని చెప్తున్నా. విద్య వల్లనే మీరు ఈ స్థాయికి వచ్చారు. చిన్నరాజా కుటుంబం ఏంది? చదువుకున్నాడు కాబట్టి ఇలా ఇస్తాను ఈ స్థాయికి వచ్చారు. సింపుల్గా ఇవ్వడం గురించి చెప్తాను, లేకపోతే ఆ కుటుంబ పరిస్థితులు అదే. చిన్న నాటికలు కలిసి మంచి ఆడుకొని తిరిగిన గంగరాజం ఎట్లా చెడు పైకి ఆ కుటుంబం. మా అన్న నాకు సీనియర్, వారు డిగ్రీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుకునేవాడిని, ఇక్కడే గవర్నమెంట్ స్కూల్. చాలామంది అనుకుంటారు నా కుటుంబ నేపథ్యం చూసి వీడు ఎక్కడికి వెళ్ళి ఊడిపడ్డాడు అనుకుంటారు. నేను ఎందుకు ఇట్లా తిరగగలుగుతున్నా ఈ మధ్యకాలంలో చెప్పడం మొదలెట్ట? ఎందుకు చెప్పినా అంటే ఇన్ని చేస్తూ ఉంటే కాసి చెట్టుకే రాలేతున్నారంటూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటాను. ఒకనాడు అల్లిపూర్ స్కూల్ ముందట నేను రాయకల్ నుంచి వస్తున్నా, పోలీసులు నన్ను ఆరోపి ఒకసారి ధర్నా అవుతుంది, ఎందుకైతుందని. ఎందుకైతుంది ధర్నా అంటే ఆ స్కూల్ ఏదో వసతులు ఎవడో ధర్నా అవుతుంది జరిగిపోయింది. పోయేసరికి ధర్నా ఉండదు, బయట ఒక 7-8 కార్లు ఉన్నాయి. మంచి వినాలి విషయం, 7-8 కార్లు ఉన్నాయి. ఎవరు? పిల్లల తల్లిదండ్రులు. నేను పోయినా పేరు వేసేసారు, వెళ్ళిపోయినా అందరు ఎక్కడక్కడ పక్క జరిగింది నన్ను చూడగానే అంతనా తెలుసుకోలేదు. నన్ను ఏమంటారు అంత అలకాదు ఇదలేదు, ఇంక ముందు ముందు ఏమో కానీ ఇద్దరు గౌరవం ఉన్నది ఇంకా సార్ మీ అందరం. వెనక ఒకనాడు పోయిన స్కూల్ కుటుంబాలు, బీసీ కుటుంబాలు, నాయ బ్రాహ్మణులను లాండ్రీస్ కలిపి జగిత్యాల నియోజకవర్గంలో ఫ్రీ కరెంట్ 1500 కుటుంబాలు హెయిర్ కటింగ్ చేసి ఏ సెలూన్ కన్నా ఫ్రీ కరెంట్, ఏ లాండ్రీ కన్నా మీరు పోయాడు మీ ఇస్త్రీ పట్ల పోయినప్పుడు మీ ఫ్రీ వస్తుందా పైసా కట్టుందా చూడండి. అంటే దాదాపు చాలా సమాచారం ఒకటి అవర్ చీఫ్ మినిస్టర్ ఈజ్ అడ్రెస్సింగ్ ఆల్ ద పీపుల్. లెట్ ఇట్ బి అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇన్ ద ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయీస్, పెన్షనర్స్, ఫార్మర్స్, షెపర్డ్స్,
ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ప్రతి వాళ్ళని కూడా గౌరవించుకుంటుంది. మా పత్రికా మిత్రులు కూడా జేహెచ్ఎస్ కార్డ్స్ ఇచ్చింది. నా దగ్గర కథ నేను ఫ్రీ ఆపరేషన్ చేసి పంపిస్తా ఉంది. ఈ వర్గాన్ని కూడా మనం విస్మరిస్తారు. మీరు ఒక్కసారి నూక పెళ్ళిపోయి ఆ సత్యనారాయణ స్వామి గుట్ట ఉంటుంది, మతాల కథితే గుట్ట మీద ఎక్కడానికి ఏముంది, ఎక్కించడం ప్రాజెక్ట్ మీ దయతోటి గెలిచిన నేను ముఖ్యమంత్రి గారు దండం పెట్టి తీసుకొచ్చి ఎక్కడ ఎక్కడ లేదు. చలిగా మార్కెట్ పోరి, ఎంత సేఫ్టీ ఉంటుంది, ఒక 400 ఉంటుంది, ఎక్కువ ఎక్కువ 500 ఉంటుంది. ఇవాళ 100,000 ఎస్ఎఫ్టీ మార్కెట్ కడుతున్నా, 100,000 ఎస్ఎఫ్టీ 75,000 పూర్తయింది. ఇంకా బీట్ బజార్ల 24,000 ఎస్ఎఫ్టీ మార్కెట్ పూర్తయింది. రైతు బజార్ 2 రోజులు బంద్ ఉండే చెప్పు, మీకు తెలుసు ఇంత పోయిందా మీరు అసలు. ఇవాళ మార్కెట్ ఎట్లుంది? ఎస్ ధర్మం గురించి మాట్లాడతారు, విశాఖమ్మ సార్ ఉన్నాడు, ఎస్ ధైర్యం చెప్తున్నారు, ఉర్దూ గారు డబ్బులు ఇచ్చిన పంచాలైపోయింది, ఇస్లాంపురాల వాళ్ళకు ఇచ్చినాం, ఈద్గాలకు ఇచ్చినాం, కొన్ని చోట్ల మస్జిద్లకు ఇచ్చినాం, నేను ఇచ్చిన పైసలు కుళ్ళకి ఇవ్వలేదు. గుట్రాజేశ్వర స్వామి గుడికి నిజామాబాద్ రోడ్కి వెళ్ళి గుట్రాజేశ్వర స్వామి గుడి దానికి రోడ్ వేయించి వాళ్ళ బ్రహ్మాండమైన కళ్యాణ మండపం చేయించి ఇక్కడ మార్కెట్లే గుడి కాడ 35 లక్షలు ఇచ్చింది. అట్లనే వీర్పూర్ లక్ష్మీనారాయణ చింతల పాదాల చింత కళ్యాణ మండపం కట్టించాం, కొల్వాయి రామాలయం బిల్లే కళ్యాణ మండపం కట్టించినాం, రామాజపేట రామాలయం కళ్యాణ మండపం కట్టించినాం, వెంకట నరసయ్య గారు శిథిలావస్థలో మీ ఆంజనేయ స్వామి గుడి ముందు ఆదాయం వచ్చే విధంగా కళ్యాణ మండపం ప్లస్ కాంప్లెక్స్ కట్టించిన రాయకల్. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే బోర్లు పెళ్లి దాంట్లో కూడా ఆ ధర్మం కూడా ఇచ్చు. కొంతమంది క్రైస్తవ మతస్తులు ఉండొచ్చు, ధైర్యంగా చెప్తాను. ఇవాళ వాళ్ళకి సిఎస్ఐ చర్చిలో 40 లక్షలు పెట్టి వాళ్ళకు ఒక కమ్యూనిటీ హాల్ కట్టించారు. ఏ వర్గాన్ని కూడా విస్మరించుకుంటే ఇంత తక్కువ ఇంత కష్టమైన కరోనా కాలంలో పైసలు లేకపోతే అంబులెన్సులు లేకపోతే